आगो आगलगा नमस्कार अंडी ఏటీ సింహాసనం కొండ మీనా చందనం వలుకునాడు తిరిగే పోకిరి కుర్రాన్నగా ఓ అటు ఇటు తెగ తిరిగేస్తానా ఏటి కథ నేను పోకిరి కుర్రాన్ని కానండి ఓ ఆఫీస్ లో చాకరి చేసుకొని బతుకుతున్న బుద్ధిమంతుని ఏటీ నాగొచ్చినా ఏటి ఒకసారి చూసి వెళ్దామని ఆ పొలమలమ ఎవల్ని అయ్యో అపార్థం చేసుకోకండి మిమ్మల్ని కాదు ఆ ప్రభని చంద్రప్రభని మా అమ్మాయి గురిని కలాలని ఎందుకు అనుకుంటున్నావు ఏటి అంటే అంత డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి ఫెడెల్మని అడిగేస్తే చేతకాని వాడు ఫెడెల్ వంచినట్టు అపశబ్దాలు వస్తాయండి అయినా సరిగ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను నేను ప్రభగారి ప్రేమిస్తున్నానండి చూడు బావు ఈ హైదరాబాద్లో దోమ కుట్టడం ఎంత తేలికో కుర్రకారులో పేమ కుట్టడం కూడా అంతే తేలిక పేమిత్తన్నాను అని సొంగ కారుసుకుంటా యాదవ కబుర్లు చెప్పి అన్నం పుణ్యం ఎరుగుని ఆడపిల్లల బతుకుల్ని బుగ్గిసేసిన నీలాంటి మొగ పురుషుల్ని లత్తలు ఓయ్ లత్తల మందిని చూసినాను ఇలాగ నంగిరి నంగిరి కబుర్లు చెప్పి మా అమ్మాయి గోరికి దగ్గరైపోయి ఆ ఎనక ఆ అమ్మని మోసం చేసినావో పనసకాయ చెక్కినట్టు నీ బుర్ర చెక్కేయగలను జాగ్రత్త అవసరం రాదండి ప్రభగారు అమ్మాయికి పైన మోహం చూశాక ఆవిడకి అపకారం చేయాలని ఎవరికి బుద్ధి పుడుతుంది ఆ పని చేస్తే వాడు మనిషి కాదు రాక్షసుడు నేను రాక్షసుని కానండి ప్రేమికుణ్ణి మీ అమ్మాయి గారికి నా కండ్రెప్పల గొడుగు పెడతాను నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను నాకు తెలుసు బావు మా పెబమ్మ గారు చాలా అద్భుతవంతురాలు బావు నిన్ను చూడగానే అనుకున్నాను బావు నువ్వు అందరి కుర్రోళ్ళ లాంటివి కావని అయినా పరీక్ష చేద్దామని ఇట్ట పెసి లేచినాను అంతే రా బావు అమ్మాయి గారిని శుద్ధిగాని రా నీ మధ్య నానెందుకు పానకంలో పడకనగా నన్ను వెళ్తానమ్మా మధ్య మధ్య నొచ్చి సోస్తా ఉంటా మూడు ముళ్ళు పడిదాకా మడిసికి మడిసికి మధ్యన కనీసం మూడు అడుగులు దూరం ఉండాల అది గుర్తెట్టుకోండి ఆ ఆ నాకు రోజు మీరు కళ్ళలోకి వస్తున్నారు ఓ ఆడపిల్లలా చెప్పుకోకూడదేమో నాకు తెలియదు అయినా చెప్పేస్తున్నాను నాకు రోజు బోల్డ్ కళ్ళు వస్తున్నాయి అన్నిట్లోనూ మీరే బాబు థాంక్యూ ఎలా ఉన్నారు ఎదురు చూస్తున్నాను నా కోసమా కాదు చావు కోసం అదేటండి ఏమండి ప్రభగారు ఏమండి ఏమండి ప్రభగారు ప్రభగారు ఊరుకోండి ప్లీజ్ ఇప్పుడు ఏమైంది నేడుపు ఎవరైనా పెంచుకునే రామచిలుకని పీక పిసికి చంపేస్తారా అండి ఇంట్లో పెరిగే కుందేల్ని కూర వండుకుని తినేస్తారా ఎంత రాక్షసునైనా అలాంటి పని చేయలేదు కానీ మా బావగారు చేయాలనుకుంటున్నారండి మీ బావగారు ఎవరు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు నాకు అమ్మ నాన్న ఎవరూ లేరండి పెళ్ళిళ్ళప్పుడు తినేసిన విస్తరాకులు పారేస్తారు చూసారా ఆ విస్తరాల కుప్పం దొరికానట ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి నన్ను అనాథ శరణాలయంలో అప్పచెప్పారు అక్కడే పెరిగానండి నాకు అమ్మ నాన్న దేవుడు ముగ్గురు ఒకటే ఎవరూ కనిపించరు అలాగే పెరిగానండి ఐదేళ్ల క్రితం ఒక ఆయన వచ్చి నన్ను పెంచుకుంటా అని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచారండి దేవుడంటే ఆయనే కావచ్చు అనుకున్నాను ఆయనే నేను బాబాయ్ గారు అని పిలిచేదాన్ని వద్దు బావా అని పిలవమనేవారు ఆయన పెద్ద ఆయన కదా అని ఆయన చెప్పినట్లే ఆయన ముందు బావగారు అని పిలిచేదాన్ని మొన్న చెప్పారండి ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి పెంచుకున్నారట ఆ మాట వినగానే నాకు భయం వేసేసిందండి అమ్మ ఉంటే చెప్పుకుని ఏడ్చేదాన్ని నా తరఫున అమ్మ ఆయనతో పోట్లాడేది ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోనండి అందుకే చచ్చిపోతే మంచిది అనిపిస్తోందండి ఇంకోసారి మాట అనకండి
ఐదేళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడా దౌర్భాగ్యుడు? ఏ వాడికేవాడు లేడనా? ఎక్కడ ఉంటాడా మన్మధరావు? తెలియదండి, కనుక్కోలేదు. వాడెవడైనా ఎక్కడున్నా పట్టుకుని వాడికి సరైన గుణపాఠం చెప్పి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ప్రభు గారు. నిజంగానండి? నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రమాణ పూర్తిగా. కోకిలా, నన్ను చూసి నవ్వాలి కిలకిలా. బావనావా పెద్దనా? మీ ఆవిడ అడుక్కునేవాడితో లేచిపోయింది కదా, తిరిగి వచ్చేసిందా? కోకిలా, అమ్మాయి కాబో పెనిమిటిని పెద్ద తండ్రి అని సంబోధించుతుంటివా? ఏమైనది నీకు? తాతయ్య, తాతయ్య, నన్ను తాతయ్య అని సంబోధించుతుంటివా? నేను నీ పితామహుడను గాను, జనకుడనే జనకుడను, గండభేరుండ నామధేయుడను. ఊరుకో తాతయ్య, నువ్వు మా నాన్నవేమిటి? మా నాన్న పేరు హరిగ్రీవుడు. అవును, నేను ఇక్కడున్నానేమిటి? మా వారు ఎదురింట్లో ఉన్నారు, పిల్లలు ఏమైపోయారో ఏమిటో. ఓసారి మా వారిని పలకరించి వస్తాను తాతయ్య. మావయ్య, కోకిలకి ఏమైంది? బహుశా నా కుమార్తెకు గత జన్మ స్మృతులు జ్ఞప్తికి వచ్చినవేమో. అల్లుడా భీమసేన, నీవు కడుంగడు దురదృష్టవంతుడవు. ఏలనా? ప్రళయ నిర్ఘాత మరజత పట్టవచ్చు, హేమశైలము కొనగ్రోట నెత్తవచ్చు, దివిని భూమిని రెట్టి సద్ధింపవచ్చు. ధర నా కూతు మనసు మార్పని ధరము కాదు, నా ధరము కాదు, బ్రహ్మధరమైన కాదు. ఏమండి? అయ్యా, తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు? ఈ కథ ఏమలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి, మన అబ్బాయి గోపియడి. మన అబ్బాయి గోపియ? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతి ఏది? అంత అది దాని స్నేహితురాళ్ళు శూర్పణక, పూతన, పులక్కి, వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి నాలుగు పుర్రెలు, ఐదు ఎముకలు తీసుకొని టిక్కింటికి టిక్కింటికి కొనుక్కుంటూ వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి, ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల పారిని. అయ్యా బాబోయ్, ఏమిట్రా గావు కేకలో కుంచిత పదం? ఒరేయ్, నువ్వు ఇక్కడే ఐగారు దగ్గర పనిచేస్తున్నావా? వెళ్ళి మా ఇద్దరు కాఫీలు పట్టరా. నేను కుంచిత పాదాన్న, నన్ను ఒరే అంటావా? నేను మీకు కాఫీలు తీసుకురావాలా? ఊరుకోమ్మా, కోపం వచ్చిందంటే సంవత్సరానికి 42 నెలలు చొప్పున అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు. మీ సమయం అయింది? అదేమిటండి, వాడు మన నౌకర్ కుంచిత పాదన్నాడు కదూ, సేమ్ అదే అవధం తగిన మొహం. పూజారి గారి అమ్మాయితో వెధవేషలు అయిపోతే వాడు తల గొరిగి గాడిద మీద ఊరేగిచ్చారు. వద్దు, ఇంకా పెద్దల్ని మీరు మీరు చూసుకోండి, ఆ పెచ్చ గోళ మధ్యలోకి నన్ను లాగదు. ఏమండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా? పెళ్ళే అప్పుడు ఏం తొందర? దానికి ఇంకా 92 ఏళ్ళే కదా, పసిగుడ్డు పళ్ళు మొత్తం ఉడిపోని అప్పుడు ఆలోచిద్దాం. ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు, ఇప్పుడు అలా దూర దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా? ఇప్పుడు నాకు 2 జన్మలకి కలిపి 120 ఏళ్ళ వయసు కదా, చేతుల్లో చావ తెచ్చిపోయింది. నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా, ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా, స్టెప్పుడు. కోకిలా, పోదా ఇంటికి. వస్తానండి, మళ్ళీ రేపు వస్తాను. ఎందుకు? పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి. అయ్యో ఓరి నాయుడు, అయ్యో ముద్దు బాబోయ్, అక్కడే ఆగు తండ్రి. అయ్యో అయ్యో అయ్యా అయ్యా, నా కాపాయి బెళ్ళంతో సత్తలాడతావా? అబ్బే నాకేం తెలియదు బాబు, ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివాగుడు వాళ్ళుతోంది. ఏది నీ చేయి? ఎందుకు, జాతకం చూస్తావా? కాదు, నీ జాతకం మారుస్తా. వద్దు అమ్ము, జాగ్రత్త అమ్ము, టేక్ కేర్. దేవుడో, అయ్యో సరే గన్న, లేదు రేపు ఎల్లుండిలో కలుస్తాను. అమ్ముందా, గుడికెళ్ళిందా? సరే వచ్చే ఆదివారం ఫోన్ చేస్తాను. అలాగే. ఈ ఊళ్ళో సేనయ్యని మా నాన్నకు ఒక ఫ్రెండ్ ఉన్నాడట్రా, ఆయన ఇంట్లో నన్ను ఉండమని మా నాన్న గొడవ. పోనోసారి ఆయన కలిసి మాట్లాడరా, నీకు నచ్చితే అక్కడే ఉందో కానీ. సేనయ్య గారిని కలవడానికంటే ముందు మన్మధరావు అనే మలపత్రాష్ని కలిసి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలరా. ఆ పని తర్వాత చూద్దుకోలే కానీ,
ముంద శానగని కలిసి మాట్లాడు అమ్మో ఏమండి శానగరు అంటే మీరేనా కాదు బాబు ఆది కృష్ణుడికి నాందం ఎక్కడిది చింపాంజీకి పంచజిప్పి కట్టినట్టు ఉంటాడు లోపల ఎక్కడ తగులుంటాడో చూడండి చేతికి ఏమైందండి ఆ మొన్ననే పొరపాటున రైలు ఇంజిన్ కింద పెట్టాలండి మీరు వెళ్ళి పని చూసుకోండి బాబు ఎంత కాలం అయింది పాపం ఏంటి మీకు మతి చెలించి ఆ అయ్యో నాకు మతి చెలించడం ఏంటి శానగరు శానగరు బాబు శానగర్ నా సర్కులు శానగర్ని పిలవయ్యా ఆ శానయ్య నేనేనయ్యా మీరా సారీ ఆ ఫేస్ చూస్తే శానగర్ కొళ్ళు పట్టి తలంటు పోసే మనిషిలా అనిపించింది సారీ సారీల తర్వాత తమరావరావు సరేవండి నా పేరు రమేష్ అండి మాధవరావు గారి అబ్బాయిని మాధవరావు అంటే అదేనండి మీ స్నేహితులు రాంబర మాధవరావు గారు ఒరి 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 మా మాధవ గారి కొడుకురా ఎంత ఎదిగిపోయావయ్యా ఎప్పుడో ఇంతప్పుడు చూసా అప్పుడు నువ్వు నిక్కర్లు వేసుకుని ఉండేవాడివి చిన్నప్పుడు అందరు నిక్కర్లు వేసుకుంటారు కదా బాగా దెబ్బకొట్టావు కూర్చో ఇప్పుడే స్నానానికి బయలుదేరానయ్యా అందుకే తుండుకుంటా చుట్టుకుని ఉన్నారు ఏమిటి సంగతులు ఎప్పుడు వచ్చావు నేను ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తానండి మొన్న మా ఊరు వెళ్తే మా నాన్నగారు మీ అడ్రస్ ఇచ్చారు బాగుందయ్యా పిల్లలా నాక ఇంకా పెళ్లి కాలేదండి యుక్త వయస్సు వచ్చినా పెళ్లి కాలేదు అంటే పడ్డావా ఎక్కడ ప్రేమలో ఇదివరకు పడలేదండి అంటే ఈ మధ్యలో పడ్డావు అన్నమాట మీ నాన్నగారి స్నేహితుడని సంశయించుకో నేను మీకు స్నేహితుని అనుకో చెప్పేసేయ్ ఎవరా పిల్ల ఈ ఊరు చివర ఆంజనేయస్వామి గుడిని చూసారా ఉంటే ఆ గుడికి తూర్పు వైపు వీధిలో నాలుగో గేటు ఓ పెద్ద తోట ఉంది ఉంటే ఆ తోటలో ఒక చిన్న ఇల్లు ఉంది ఉంటే ఆ ఇంట్లో ఓ చక్కని చొక్క ఉంది ఆ పిల్లకి మనసు ఇచ్చారా ఆ పిల్ల నీకు ఎలా తెలుసు మొన్న ఫ్రెండ్ ఇంటి కోసం ఎత్తుకుతూ పొరపాటు నా ఇంటికి వెళ్ళానండి తలుపు కొట్టగానే ఆ అమ్మాయి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టింది కాళ్ళకి దండం పెట్టింది నీకేమన్నమాట అదేమిటండి అదే అదే నీ కాళ్ళకి దండం పెట్టింది అన్నమాట అవునండి నన్ను చూసి నవ్వింది సిగ్గుపడింది ఆగా ఇంకేమి చెప్పకు ఒక్క క్షణమాగు కడుపులో గడబిడగా ఉంది ఇప్పుడే వస్తా ఈ ముసుగులో గుద్దులాట లేకుండా ప్రభను నేను పెళ్లి చేసుకోబోతున్నానని నా దావుకి అడ్డు రావద్దని రమేష్ కి సూటిగా చెప్పేస్తాను మీరు అవునయ్యా ఆ మన్మధరావుని నేనే ఇన్నాళ్ళు ఆ విషయం నీతో చెప్పడానికి కొంచెం సంశయించాను ఇక ముసుగులో గుద్దులాట అనవసరమని చెప్పేస్తున్నాను ఆ పిల్లని నేనే పెళ్లి చేసుకోబోతున్నాను